ఆ మాట ఒకే ఒక్క మాట ఢిల్లీ వరకు వెళ్ళింది. మోడీపై ఆ స్థాయి వ్యాఖ్యల అంటూ బీజేపీ నేతలు ఫైర్ అయ్యే స్థాయి వరకు వెళ్ళింది. చివరికి కేంద్ర మంత్రికి కేటీఆర్ వివరణిచ్చే కోల్స్ వచ్చింది. టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య దూరం పెంచింది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక 20 సార్లు చెప్పిన నేను ప్రధానమంత్రి మోడీ గారికి, 20 టైమ్స్ లెటర్స్ కూడా ఇచ్చిన. ప్రధాని మోడీపై కేసీఆర్ చేసిన ఈ కామెంట్స్ టీఆర్ఎస్ బీజేపీ మధ్య చిచ్చు రగిలించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందంటూ ఇప్పటికే టీ బీజేపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయంటూ ఇప్పటికే చింతల రామచంద్రారెడ్డి గవర్నర్ కి కూడా ఫిర్యాదు చేశారు. సీఎం గారు దయచేసి మళ్ళొకసారి చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, మేము వ్యవసాయానికి పెద్ద పీట వేసినాం కేంద్ర ప్రభుత్వం నుంచి. తెలంగాణ రాష్ట్రం కూడా మా రాష్ట్రమే అని చెప్పని మేము దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి కూడా కావాల్సినటువంటి అన్ని కూడా యూరియా మీరు ఇయ్యాలి. పెద్ద చెప్తున్నారు యూరియా గురించి, ఓ ఎట్లుండే ఎట్లుండే అని. దేశం మొత్తంలో కూడా యూరియా ప్రాబ్లం లేదు, ఇయాల తెలంగాణ రాష్ట్రం ఒకటిగానే కాదు. కేసీఆర్ మాటలను రాష్ట్ర బీజేపీ నేతలే కాదు కేంద్ర మంత్రులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆదిపట్లలో ఏర్పాటు చేసిన బోయింగ్ ఏరోస్పేస్ ఫెసిలిటీ ప్రారంభోత్సవానికి కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ను ఆహ్వానించారు మంత్రి కేటీఆర్. కార్యక్రమానికి ఆమె హాజరైన ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేలోపు చాలా పంచాయతీ నడిచింది. ప్రధాని ఏకవచనంలో మాట్లాడితే తాను ఎందుకు రావాలంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు నిర్మల. నేను వచ్చి వాళ్ళ మార్నింగ్ పార్టిసిపేట్ చేశాను, వారు డయస్ లో నా పక్కన కూర్చున్నప్పుడు కూడా మళ్ళీ ఈ మాట నేను లేవెత్తాను. ఒక చీఫ్ మినిస్టర్గా ఉండి ఒక ప్రైమ్ మినిస్టర్ని ఏకవచనంలో మాట్లాడినా, అది ఒకవేళ స్లిప్ ఆఫ్ ద టంగ్ అయినా కూడా దానికి కొంచెం విషయం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే బాగుంటుంది. ఒక చీఫ్ మినిస్టర్ ఇలా మాట్లాడుతూ మా అందరికీ బాధ కలిగింది, మన దేశానికి బాధ కలగాలి. పార్టీ వర్కర్గా కాదు, దేశ ప్రధాని. అందువల్ల ఐడియాలజికలీ డిఫరెన్స్ ఉంటే దాని గురించి మాట్లాడే రకం మన అందరికీ తెలుసు. దానికి పొలిటికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు మేమందరూ కూడా ఒప్పుకుంటాం, కానీ ఇది కాదు. కేసీఆర్ కు అలాంటి ఉద్దేశం లేదని ఆయన నోరు జారారని కేటీఆర్ వివరణిచ్చుకోవాల్సి వచ్చింది. కేసీఆర్ మాటలపై అసంతృప్తితోనే ఉన్న రక్షణ మంత్రి బోయింగ్ కార్యక్రమానికి వచ్చినా అక్కడ కూడా ఆ విషయాన్ని వదిలిపెట్టలేదు. ఇటీవలి కాలంలో ఎప్పుడూ కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయని కేసీఆర్ రైతు సదస్సులో మోడీని ఏకవచనంలో సంబోధించేసరికి రెండు పార్టీల మధ్య పొలిటికల్ వార్ మొదలైంది.